అండర్టేకింగ్ని ఎత్తగొట్టేసి 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ప్రకారము పరధర్మ పర మత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 20 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈరోజు నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా? పైదాకా మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తేవే, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది, ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఇవి ఉన్నాయి, కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజు ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా, ఎందుకు చేయలే? నువ్వు డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్? నాలాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి, వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. అసలు ఆ అప్పని తిరుపతి దగ్గర కూడా రానియకూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట, చర్చిలోకి వయ్యి చేసుకోమని చెప్పు. చిత్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నిన్ను అవుతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. నీ భార్య ఏమైనా వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? మీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? ఏ నువ్వు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప? అక్కడ ఎవరిని పెట్టినా తీసుకుపోతారు. నువ్వు చీఫ్ మినిస్టర్గా రూల్ బట్టి పోయినావు, హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు, అర్థమైందా? చీఫ్ మినిస్టర్గా నేను చేసిన అన్యాయం చేసిన అంటావేంటి? పక్కన పెట్టండే. చెల్లి భయ్యా.